प्रदर्शन सीपीएम तलक मंडल कमिटी सभ्युडु बलचिन वीरभद्र प्रभु ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి ఉందని అన్నారు. వేల్పూర్ గ్రామంలో ఒక్క చోట కూడా జాబితా ప్రదర్శించలేదని తెలిపారు. సచివాలయం విఆర్ఓ ఆఫీస్ పంచాయతీ కార్యాలయం వద్ద జాబితాలను అడిగితే తమకు సంబంధం లేదని చెప్తున్నారని అన్నారు. కొందరు తుది జాబితా ఖరారు కాలేదంటున్నారని చెప్పారు. కొందరు స్థలాల వద్ద ఫోటోలు దిగడంతో కొందరు తమకు స్థలాలు మంజూరు అయ్యాయో లేదో తెలియక అవయవమయానికి గురవుతున్నారని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఇదిగవరం మండలం తూర్పిప్పరు గ్రామంలో సీపీఎం నాయకులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా ఆదాయం లేక అల్లలాడిపోతున్న ప్రజల మీద పుండు మీద కారం జల్లినట్లుగా పెట్రోల్ ధరలు పెంచారని అన్నారు. దీనివల్ల రవాణా ఛార్జీలు ఇతర నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఇతర రంగాల మీద కూడా ప్రభావం చూపుతుందని వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని వారు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీపీఎం నాయకులు ఎం తంబయ్య, ఆగట్టి మాణిక్యం, ఉల్సు రామకృష్ణ, గన్నవత్తుల సత్యనారాయణ, కానూరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని మామూడూరు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి కాటిక వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మామూడూరులోని సచివాలయం వద్ద పార్టీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ కార్పొరేట్ కు కొమ్ము కాసి ప్రజల జేబుకు చిల్లు పెట్టడం దారుణంగా ఉందని తెలిపారు. కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు 38 రూపాయలు ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు జేబుకు చిల్లు పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి రమేష్, భాస్కర్ రావు, కట్టా మహేష్, పి చంద్రశేఖర్, పొలమూరి శ్రీను, కొప్పసెట్టి శ్రీను, జొన్నాడ రాము తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలు మోయలేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వెంటనే ఉపసంహరించుకోవకపోతే భవిష్యత్తులో జల రవాణా కీలకం కానున్నదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కేశవరం సెంటర్లో ఉండి పంట కాలంలో సీపీఎం ఆధ్వర్యంలో జల దీక్ష చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని 10 వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా కేశవరం సెంటర్లో జల దీక్ష ద్వారా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 141 డాలర్లు ఉన్నప్పటికీ మనకి పెట్రోల్ 45 రూపాయలు 50 రూపాయలు మాత్రమే ఉండేదని, నేడు 41 డాలర్లకు పతనం అయిపోయినా మనకు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం గణపవరం మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ ఫలితంగా ప్రజలు ఉపాధి కోల్పోయి భారాలు మోయలేని పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు మూలిగే నక్కపై తాటుపండు పడిన చందంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా మోడీ జగన్లు పెట్రోల్ డీజిల్ పై వసూలు చేస్తున్న పన్నులను తగ్గించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారాల శెట్టి రామకృష్ణ, మేడిశెట్టి పెంటారావు, పట్నాల శ్రీనివాస్, కె శ్రీనివాస్, కె సుబ్రహ్మణ్యం, కె రాంపండు తదితరులు పాల్గొన్నారు. తాడపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బుధవారం తోలేటి జానకిరామ్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో డిప్యూటీ జనరల్ గా ఉన్న ఆయనను ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ గా నియమించింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ బీసీగా ఉన్న ఉద్యాన మిషన్ డైరెక్టర్ చిరంజీవి చౌదరి ఆయనకు బాధ్యతను అప్పగించారు. కాగా జానకిరామ్ మన జిల్లాకు చెందిన వారే. మాట్టేరు మండలం వెలగలేరు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రామారావు కూడా శాస్త్రవేత్త. ఈ సందర్భంగా జానకిరామ్ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడిగితే వాళ్ళేమో మీరు ఢిల్లీ వచ్చి కలవండి అంట. కలవండి అంటే దాని అర్థం ఫార్మాస్యూటికల్ లైన్లో వాళ్ళ బిజినెస్ కంపల్సరీ ఇద్దరేమో సర్వీస్ ఓరియంటెడ్ ఆఫర్ దగ్గర ఒక సింగిల్ ఫైల్ తీసుకోవాలి. కొన్ని వేల మంది ఇచ్చింది తాడపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెంలో గేదెల పరిశోధన స్థానం నుంచి సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని రాష్ట్రంతో పాటు దేశ విదేశాల రైతులకు అందజేస్తున్నారు.
2014వ సంవత్సరంలో బ్రెజిల్ నుంచి ముల్లపూడి రవీంద్రనాథ్ నేపియర్ అనే కొత్త రకం పశుగ్రాసం తీసుకొచ్చి ఈ కేంద్రానికి అందించారు. ఈ రకాన్ని మరింత మంది రైతులకు అందచేయాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. దీనికి కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు మరింత విస్తృతపరిచి మన రాష్ట్ర రైతులతో పాటు విదేశాలకు చెందిన రైతులకు అందచేస్తున్నారు. సూపర్ నేపియర్ పశుగ్రాసం అండమాన్ రైతులకు కూడా ఇచ్చామని తెలిపారు. నరేంద్రనాథ్ ఇచ్చిన ఈ రకం పశుగ్రాసం ఇక్కడ రైతాంగానికి ఎంతో మేలు చేసిందని కొనియాడారు. పాల దిగుబడిలో ఈ పశుగ్రాసం విప్లవాత్మక మార్పు తెచ్చిందని డాక్టర్ ఆనందరావు వివరించారు. గన్నవరం పరిశోధన స్థానం కూడా ఈ గ్రాసాన్ని తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తోందని వివరించారు. నుంచి ముల్లపూడి నరేంద్రనాథ్ గారు, హరిచంద్ర ప్రసాద్ గారు, నరేంద్రనాథ్ గారు తీసుకొచ్చి ఇచ్చారు. ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు ఎక్కడది బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని 2014లో థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. పశుగ్రాసము కర్ణాటక నుంచి, కర్ణాటక రైతులు ఒక సుమారుగా 4, తెలంగాణ నుంచి 10, అలాగే అండమాన్ నుంచి ఒక 2 రైతులు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసము దేశమంతట, ముఖ్యంగా గన్నవరం పశు వైద్య కళాశాల నుంచి కూడా గుజరాత్కు, రాజస్థాన్కు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసము సరఫరా చేయడం జరిగింది. అలాగే మేము ఒరిస్సా సిమిలిగూడ ప్రాంతానికి కూడా సరఫరా చేయడము జరిగింది. కాబట్టి రైతులకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ఒక వరం లాంటిది. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసము గేదెల పరిశోధన స్థానం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తృత ఆదరణ పొందింది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఉపసంహరించాలని కోరుతూ భీమవరంలో మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ వాహనదారులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకి భారం వేస్తూ వారిని మరింత ఆర్థిక ఇబ్బందులకు నెట్టివేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, ఎంసీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆడ శిశువు నెలలు నిండకుండా, అవయవాలు ఏర్పడకుండా మృతదేహంగా బాహ్య ప్రపంచంలో చెత్త కుప్పలో పడి ఉన్న సంఘటన మంగళవారం భీమవరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన చూసిన వారు అయ్యో పాపమంటూ జాలీగా ఈగలు వాడుతున్న ఆ శిశు మృతదేహాన్ని చూసి చెమ్మ చెడుతున్న కళ్ళను తుడుచుకొని వారి పని మీద వారు వెళ్తున్నారు. స్థానిక పోలీసు విచారణలో ఈ హృదయ విదాకర సంఘటన జరగడానికి కారణం యుక్త వయసులో ఉన్న యువతి యువకుడు చేసిన తప్పని తెలియడంతో తెలిసిన వారందరూ వారిని దూషించుకుంటున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరను వెంటనే తగ్గించాలని కోరుతూ అమలాపురంలోని ది సెంట్రల్ డెల్టా లారీ యజమాన సంఘ ఆధ్వర్యంలో లారీకి పగ్గం కట్టి రోడ్డుపై లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘాధ్యక్షులు వాకపల్లి స్వామినాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, టోల్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్డౌన్ వల్ల నష్టపోయిన లారీ యజమానులకు ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ కు వింతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బొక్క వెంకటేశ్వరరావు, కార్యదర్శి కురస పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ప్రభుత్వ సహాయం అందించారు. ఈ మేరకు 9 బాధితులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను తన కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం పోతురాజు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెనుమర్తి చిట్టిరాజు, కోలా బాబ్జీ, రెడ్డి శివనారాయణ, కన్నీడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు పీగనూరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం పెదపట్నం లంకలోని గిడుగువారిపాలెంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగర మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన ఆడపడుచులు ముఖ్యమంత్రిని దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొమ్మల రాము, అప్పనపల్లి దేవస్థాన పాలక మండలి సభ్యులు పిచ్చుక నాగనాథ్ సత్యనారాయణ, నాయకులు నల్లిమిల్లి గోవిందరెడ్డి, కొమ్ము సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర పిఎస్సి సభ్యులు పీతాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచినా అన్ని రంగాల్లో విఫలమైందని ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిందని ప్రస్తుతం ఈ పరిమాణాలను చూస్తే సిగ్గుగా ఉందని నాయకులంతా తలదించుకునే విధంగా ఉందని వ్యాఖ్యానించారు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలకి 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేయడానికి తీవ్రంగా తప్పుబట్టారు పార్టీ రంగులన్నీ మీమీ ఇళ్ళకే వేసుకోవాలి తప్ప ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం ఏంటని ఎద్దేవా చేశారు ఈ 1700 కోట్ల రూపాయలను జగన్ మోహన్ రెడ్డి సొంత నిధుల నుండి ప్రజలకు జమ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సిగ్గుగా ఉంది ఎందుకంటే తలదించుకునే విధంగా ఉన్నది ఈవేళ రాష్ట్రంలో ఒక పరిస్థితులు వైసీపీ నాయకులు చేస్తున్న పరిపాలన గారండి ముఖ్యమంత్రి గారు చేస్తున్న మరి దౌర్జన్యాలు కానివ్వండి దౌర్జన్యమే అనాలి చెప్పాలంటే చాలా ఘోరం అన్నమాట ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఏమడిగారు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఎంత డబ్బు కార్పొరేషన్లకు ఇచ్చారు ఎంతమంది పిల్లలకు మీరు మరి చిన్న పరిశ్రమలు అయితే కానీ అంటే కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన వాళ్ళకి న్యాయం చేశారనే దానికోసం అడిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఆయన అడిగింది ఏంటి మీరు చేయించే దాడి ఏంటి ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ కాపు నాయకులందరితోని ఆయన మీద దాడి చేస్తున్నారు అంటే మీ మీ దగ్గర కాపు నాయకులు తప్ప మిగిలిన మీ జనసేన వైఎస్ఆర్ పార్టీలో మరి ఎవరు లేరా మరి మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా ఓన్లీ కాపు నాయకులతోనే మాట్లాడుతున్నారేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కాపులే అపమానిస్తారని అనుకున్నారు మీరు ఇలా ఇది కాదు ఇలా రాష్ట్రంలో ఇలా జనసేన పార్టీని ఆదరిస్తుంది కాపుల కన్నా కూడా ఇలా ఎస్సీ బీసీలు ఎందుకంటే మిమ్మల్ని చూసేశారు మిమ్మల్ని ఆల్రెడీ చూసేశారు మీరు వచ్చిన తర్వాత 6 నెలలు మీరు చేసిన పరిపాలన 6 నెలల నుంచే మిమ్మల్ని ఇది కుళ్ళుకైతే పనికిరాదు ఇతని పరిపాలనకి అనర్హుడు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రజా దర్బారాన్ని పూలతో ఇటు కాడికి మొదలుపెట్టి కార్యక్రమాలు చేశారో ఆ రోజు నుంచే కూడా మరి ఎంతసేపు కూడా మీరు చేసే కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలందరూ గమనించారు ఇలాంటి బంగారు మాట పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం